ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో అమ్మకాల ఒత్తిడి నానాటికి పెరుగుతుంది. మరొక డీప్ కట్స్ ఇవ్వడం మనం మార్కెట్స్ లో చూస్తున్నాము. సెన్సెక్స్ కీలకమైన 38,000 పాయింట్ల దిగువకి వచ్చింది. అండ్ నిఫ్టీ కూడా కీలకమైన 11,450 పాయింట్ల మార్కెట్ బ్రేక్ చేసి అంతకంటే కిందికి దిగి రావడం మనం చూస్తున్నాం. కొద్దిగా ఇది వర్రింగ్ ఫ్యాక్టర్ ఉంది. పాయింట్ ఆఫ్ టైమ్ లో 11,438 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. దాదాపు 82-83 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ లో కూడా మనకి దాదాపు 300 పాయింట్ దాకా నష్టం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్ దాకా నష్టపోయింది. సో చాలా వీక్నెస్ ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తుంది. మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 1.5% వరకు నష్టపోవడం మనం బేసిక్ గా ఇవాళ అబ్జర్వ్ చేయవలసిన విషయం. ఒక్క ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫార్మా బికాజ్ రూపాయి అంతకంతకు పడిపోవడం వల్ల దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది, ఐటీ కంపెనీస్ కి ఫార్మా కంపెనీస్ కి. కాబట్టి ఆ స్టాక్స్ లో కొద్దిగా ఇవాళ గ్రోత్ ఉంది. అదర్ దాన్ దట్ పెద్దగా మార్కెట్ లో యాక్టివిటీ ఏం లేదు పాజిటివ్ సైడ్. బట్ నెగిటివ్ గా మనం కొద్ది రోజు నుంచి పదే పదే వార్న్ చేస్తూ వస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా పాస్ తీసుకోవాల్సిన టైం ఇది, అగ్రెషన్ తగ్గించాల్సిన టైం ఇదే అని. అక్కడి నుంచి మార్కెట్స్ లో వీక్నెస్ కొనసాగుతోంది. సో పోర్ట్ఫోలియోస్ రిజెక్ట్ చేసుకోవాల్సిన టైం, కొద్ది గొప్ప ప్రాఫిట్స్ తీసుకోవాల్సిన టైం అని చెప్పాము. ఎంతమంది దీన్ని విన్నారు? సో ఎవరైతే వినుంటారో మేబీ కొద్ది గొప్ప వాళ్ళు ఇవాళ కాస్త హ్యాపీగా ఉండొచ్చు. అండ్ రూపీ ఫ్రంట్ విషయానికి వచ్చినట్టయితే రూపాయి 72 రూపాయల స్థాయికి ఆల్మోస్ట్ వచ్చింది. జస్ట్ ఒక 4-5 పైస్ మాత్రమే మిగిలి ఉంది. గత 6 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ పతనం చూస్తున్నాము. దానికి తోడు వరుసగా 5 నెలల్లో ఎప్పుడు లేనంత విధంగా 6 సెషన్ లో కూడా రూపాయి క్షీణించింది. బాండీల్స్ బాగా పెరిగిపోతున్నాయి. 2014 స్థాయికి బాండీల్స్ దిగి రావడం కూడా మేజర్ గా ఇవాళ గమనించాల్సిన అంశం. సో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది రూపాయి విషయంలో. అండ్ ఈ నెలలోనే రూపాయి 5% నష్టపోయింది. ఈ సంవత్సరంలో దాదాపు 13% దాకా నష్టపోవడం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి, ఏవియేషన్ కంపెనీస్ కి, అండ్ పెయింట్ రిలేటెడ్ కంపెనీస్ కి, టైర్ రిలేటెడ్ కంపెనీస్ కి, ఇలా ఏవైతే దిగుమతి మనం చేసుకుంటామో వాటన్నిటి మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ విషయానికి వచ్చినట్టయితే డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ అంటే వాళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అన్న ఒక దీంతో, అంటే మార్జిన్స్ 7.5% రిస్ట్రిక్ట్ చేసుకోవాలన్న దీంతో బీఈఎల్ ఇవాళ ఏకంగా 15% దాకా నష్టపోయింది. ఫర్ మ్యాటర్ పిఎస్యు కంపెనీస్ లైక్ రైట్స్ కూడా ఇవాళ ఒక 5% దాకా నష్టపోవడం చూస్తున్నాము. అండ్ మిగిలిన ఈ పిఎస్యు రిలేటెడ్ కంపెనీస్ లో కూడా ఇవాళ వీక్నెస్ మనకు ఉంది. లైక్ ఇంజనీర్స్ ఇండియా కూడా ఇవాళ ఒక 5-6% దాకా నష్టపోవడం చూస్తున్నాం. వాటికి తోడు ఇవాళ ఎన్బిఎఫ్సి కంపెనీస్ లో కూడా అమ్మకాలు ఒత్తిడి ఉంది. అండ్ కొద్దిగా ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎంఎండ్ఎం లాంటి కంపెనీస్ కూడా బాగా నష్టపోతున్నాయి. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. కీ లెవెల్స్ ని కూడా బ్రీచ్ చేసింది. 11,500 అనుకున్నాం, 11,400 అనుకున్నాం అది బ్రీచ్ అయిపోయింది. 11,450 అనుకున్నాం అది కూడా బ్రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ ఫాల్ ఎక్కడ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ ఇదేమైనా సెల్ అండ్ ర్యాలీస్ అని మార్కెట్ అనుకోవాలా? చెప్పకూడదండి, ఆల్రెడీ మనకి నిన్న నియర్ టు 20-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతాం చూస్తాం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్, వే బిలో అని చెప్పొచ్చు. సో యాజ్ లాంగ్ యాజ్ 11,507 అది క్రాస్ కానంత కాలం డెఫినెట్లీ ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవాలి. సో వీ హావ్ టు గో బై లెవెల్స్ అండి. అదర్వైజ్ మనం విజువల్ థింకింగ్ పెట్టుకుని బై డిప్స్ చేద్దాం అంటే వీ లూజ్ మనీ యాక్చువల్లీ ట్రేడింగ్ లో. సో మనం ట్రేడింగ్ మార్కెట్ ని బట్టి వీ హావ్ టు గెట్ అడ్జస్టెడ్. సో ఈ స్టేజ్ లో నిఫ్టీ పరంగా చూస్తే బై ఆన్ డిప్స్ కానీ చెప్పలేము మనం. సో సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది చాలా దూరంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. 11,640 ఈజ్ స్టాప్ లాస్. సో మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్ వస్తేనే అక్కడ సెల్ చేయమని చెప్తాను. అదర్వైజ్ ఇవాల్టి గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఇవాల్టి 90 పాయింట్స్ ఫాల్ ఏదైతే ఉందో, దట్ వోంట్ బి సఫిషియంట్ పుల్ బ్యాక్ కి. మేబీ 130-140 పాయింట్స్ పుల్ బ్యాక్ వస్తేనే ప్రాబ్లీ అక్కడ అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నియర్ టు రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనం 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం, ఎప్పుడైతే ఇది 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో ఐ థింక్ అక్కడే ఆల్రెడీ సెల్ చేయమని చెప్పాం. అండ్ సెల్ ఆన్ ర్యాలీస్ గా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ 27,040 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 130-140 పాయింట్స్. మేబీ అక్కడికి వస్తే కనుక ఐ కౌంటర్ ట్రెండ్ ప్లేలో ప్రాబ్లీ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ అబౌట్ 100 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 10,340 దగ్గరే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 80 పాయింట్స్
మేబీ ఒక పుల్ బ్యాక్ వచ్చినా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే కరెక్ట్ అవుతున్నాయో ప్రాబ్లీ వాటిల్లో అట్లీస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ వ్యూ ఉంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ కి అక్కడ పొజిషన్ తీసుకోవచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఆల్రెడీ స్టాక్ మనకి 3000+ నుంచి అరౌండ్ 3000 నుంచి 2680 దా కరెక్ట్ అవుట్ అని చూసాం. సో 2660 అనేది ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది, మేబీ ఆల్రెడీ ఇట్స్ దేర్. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక 200 రూపీస్ పడే ఛాన్స్ కూడా ఉంది స్టాక్ డెఫినెట్ గా. ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ లో 2480 వరకు ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ అక్యూమిలేట్ చేయొచ్చు. అండ్ కోటక్ బ్యాంక్ ఇస్ వన్ స్టాక్ ప్రాబ్లీ 1186 అనేది 200-day మూవింగ్ యావరేజ్. ఆల్రెడీ స్టాక్ క్లోజ్ టు 1400 నుంచి 1230 దాకా పడుతుందని చూసాం. ఇంకో 50-60 రూపీస్ లో సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి 3 మంత్స్ వ్యూ ఉంటే అప్ టు 1180 2-3 ప్రైస్ పాయింట్స్ కోటక్ కూడా అక్యూమిలేట్ చేయొచ్చు. ఓకే, 52-week హై ఇస్ 11760. అక్కడ నుంచి వాళ్ళు ఇంట్రాడే లో చూసుకుంటే 11,412, అంటే దాదాపు 348-350 పాయింట్ దాకా మన నిఫ్టీలో నష్టం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతకంటే ఎక్కువగా నష్టపోయింది. సో ఇక్కడ వరి వాళ్ళ అంటే కొద్దిగా వేచి చూడాలి, ఎందుకంటే అగ్రెషన్ తగ్గించుకోమని చెప్పి మేము కొద్ది రోజు చెప్తూనే ఉన్నాం. సో ఇవాళ మనకి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ పిఎస్యూ స్టాక్స్ లో పిఎస్యూ ఇంజనీరింగ్ కంపెనీస్ లైక్ బిఈఎల్ ఒకటి, రైట్స్ ఒకటి, అండ్ ఇంజనీర్స్ ఇండియా లాంటి కంపెనీస్ లో భారీ క్రాష్ చూస్తున్నాం. ఒకటి బిఈఎల్ లో డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ లో బాగా సెల్లింగ్ ఉంది, దట్ పిఎస్యూ స్టాక్స్ లో. సో ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఆ మార్జినల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ అంటే మార్కెట్ లో ఉన్న ఒక ఫీల్డ్ ఏంటంటే మేబీ ఏదైనా ఒక స్కామ్ లాంటిది బయటికి రావచ్చేమో, ఈ ఇంకా డీల్స్ కుదుర్చుకున్న విషయంలో అన్న ఒక ఆందోళన మార్కెట్స్ లో ఉంది, అందుకే పడుతోంది అన్న ఒక ట్రేడర్స్ లో ఉన్న వ్యూ అది. సో యాజ్ అ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో మీరు ఎలాంటి దీనిలో ఉన్నారు? సచ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా ప్రెషర్ లో ఉన్నాయి, యూనో, బికాస్ ఆఫ్ నామినేషన్ బేసిస్ లో ఏదైతే అవార్డ్స్ జరిగాయో, ఆర్డర్స్ అవార్డ్స్ జరిగాయో, ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి బిఈఎల్ ఒక చిన్న నోటిఫికేషన్ రావడం జరిగిందని, దాంట్లో ఇట్ స్టేటెడ్ దాట్ యూనో పీబీటీ లెవెల్ లో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లెవెల్ లో 12.5% మార్జిన్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో అది 7.5 కి తగ్గించుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆల్మోస్ట్ లైక్ 500 బిప్స్ హిట్ అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు అండి. ప్యాట్ లెవెల్ లో కూడా ఆల్మోస్ట్ మనకి 500 బిప్స్ కనబడుతుంది కాబట్టి. సో అందుకే మనం ఈ రోజు స్టాక్ రియాక్ట్ అవ్వడం చూసాము. ఈ కొద్దిగా రబ్ ఆఫ్ ఎఫెక్ట్ మిగతా పిఎస్యూ బ్యాంక్ పిఎస్యూ సెక్టర్ పైన కూడా పడిందండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పైన కూడా పడింది. సో అక్కడ కూడా నామినేషన్ బేసిస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నామినేషన్ బేసిస్ లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి పైన ఇంజనీర్స్ ఇండియా కానివ్వండి, రైట్స్ కానివ్వండి, వీటన్నిటికీ నామినేషన్ బేసిస్ లో వచ్చింది దానిపైన. సో మేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఐ మీన్ నామ్స్ రావచ్చు, నోటిఫికేషన్స్ రావచ్చు అని చిన్న ఫీలర్ తో అలా కొద్దిగా కరెక్ట్ అయ్యాయండి. బిఎల్ ఎస్పెషల్లీ వాళ్ళ ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 40-50% నామినేషన్ బేసిస్ లో వచ్చిందేనండి. ఇమీడియట్ గా రెవెన్యూ పరంగా ఇంపాక్ట్ ఏముండదండి, ఆల్మోస్ట్ లైక్ 500 బిలియన్ రెవెన్యూ వాళ్ళకి నామినేషన్ బేసిస్ లో వచ్చింది, అక్కడ ఎఫెక్ట్ ఏముండదు. కాకపోతే ఏంటంటే 500 బేసిస్ పాయింట్స్ అట్ పీబీటీ లెవెల్ ఇస్ లైక్ హ్యూజ్ హిట్ అని చెప్పుకోవచ్చు. అందుకే స్టాక్ కరెక్ట్ అవ్వడం చూసాం. రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అక్రాస్ ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో ఉంది. సో ఐ థింక్ ఇది కొద్దిగా నెగిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. ఇట్స్ లైక్ యునో ఇది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ అని చెప్పుకోవచ్చు. యూఆర్ రెస్ట్రిక్టింగ్ దర్ ప్రాఫిట్స్ అండ్ అది కూడా 500 బిప్స్ అట్ వన్స్ అంటే ఇట్స్ హ్యూజ్ అండ్ హిట్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మేబీ ఇట్లాంటి స్టాక్స్ లో మేబీ ఐ థింక్ కొద్దిగా క్లారిటీ వచ్చే తర్వాత వెయిట్ చేయమని చెప్తానండి. సో యాజ్ సచ్ 15% లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ సచ్ ఫండమెంటల్స్ బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయండి. బట్ ఏంటంటే ఇట్స్ లైక్ యూనో సంథింగ్ ఎక్స్టర్నల్ అండ్ రెగ్యులేటరీ పరంగా వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ అండి. కాకపోతే ఏంటంటే కొత్త పొజిషన్ లో యావరేజ్ లాంటివి ప్రైస్ అట్రాక్టివ్ కనబడుతుంది కదా అని కొనలాంటివి చేయదండి. ఉన్న పొజిషన్ షుమేర్ అనండి. బట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కి ఇది కొద్దిగా నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వన్స్ లిస్ట్ చేసిన కంపెనీస్ ని ఎందుకంటే డైవెస్ట్మెంట్ చేసి లిస్ట్ చేశారు, లిస్ట్ చేసిన తర్వాత మీరు లాభాలు తగ్గించుకోండి అంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఆ స్టాక్ ప్రైస్ మీద ఉంటుంది, ఆ కంపెనీస్ వాల్యుయేషన్ మీద ఉంటుంది. సో ఈ నిర్ణయం దీన్ని ఎలా సమర్థించుకోవాలో మనం ఇప్పుడు చెప్పడం కష్టం. సో కొన్ని కాల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారు ప్రసాద్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ వ్యూ లో ఏ స్టాక్స్ నుంచి కొంచెం అక్యుములేట్ చేసుకుంటాం అని చెప్పగలుగుతారు సార్? అంటే అలా జనరలైజ్ కాకుండా ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ మీరు ఏమైనా చూస్తున్నారా, సెక్టార్స్ గానీ స్టాక్స్ గానీ? సార్ ఐఎమ్ నాట్ జస్ట్ వాంట్ టు టేక్ ఎన్ అడ్వైస్ ఫ్రమ్ యూ, ఏ సెక్టార్ లో బెటర్ ఆఫ్ ఉంటారో చెప్పగలుగుతాను. సో ఆ రిస్క్ మా మీద వదిలేసారు. సో మీరు సెక్టర్ వైజ్ గా కూడా అప్రోచ్ లేదని చెప్తున్నారండి. ఐ థింక్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో కొద్ది ఎఫ్ఎంసీజీ కూడా సేఫ్ అయినా కూడా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. బెస్ట్ వే ఏంటంటే మీ దగ్గర క్యాపిటల్ కొద్ది సిగ్నిఫికెంట్ క్యాపిటల్ ఉంటే ఎస్సీపీ మోడ్ లో సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్ కానీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ కొద్దిగా అమౌంట్ ని డిప్లాయ్ చేస్తూ వెళ్ళండి. దాని కపుల్ ఆఫ్ సెక్టర్స్ అండి, ఎఫ్ఎంసీజీ లో కొద్దిగా వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ఐ థింక్ నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ దాని కొద్ది పాజిటివ్ గానే కనబడుతుంది. వన్ ఈస్ డాబర్ ఒకటి లుకింగ్ అట్రాక్టివ్ అండి, అది ఒకటి చూసుకోవచ్చు. అండ్ బ్రిటానియా కూడా 6700 లెవెల్స్ నుంచి
6,200 వచ్చింది. ఈ రెండు స్టాక్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే యాసెట్ ఒకేసారి డిప్లాయ్ చేద్దాండి, 2-3 ప్రైస్ పాయింట్స్ కానివ్వండి, ఎస్ఐపి మోడ్లో ఎంటర్ అవ్వమని చెప్తాను. అండ్ అదేవిధంగా కమింగ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎస్బీఐ ఒకటి చూడమని చెప్తానండి. సో కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఐ థింక్ ఇట్స్ అ బ్యాంక్ టు ఓన్ బికాస్ వాల్యుయేషన్ పరంగా చీప్ గా కనబడుతుందండి. అండ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో ఇంకా ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇంకా పెద్దగా అట్రాక్టివ్ ఏది కనబడలేదండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్ ఐటీ సెక్టర్ లో ఐ థింక్ యూ షుడ్ లుకింగ్ టు ఇట్ అండి. ఒకటి టాటా ఎలక్సీ, ఇట్స్ లైక్ మై ఆల్వేస్ మై బెటర్ బెట్ అండి ఆల్వేస్. అండ్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తుంది, ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్స్ ఇస్తూ వస్తుందండి. సో అది కూడా ఎస్ఐపి మోడ్ లో, వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎస్ఐపి మోడ్ లో. అండ్ అదేవిధంగా పర్సిస్టెంట్ టెక్నాలజీస్ ఈ రెండుట్లో ఒకటి చూడమని చెప్తానండి. అండ్ ఫార్మాలో కూడా ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ఇట్ అండి, బికాస్ ఆఫ్ ఈ డాలర్ మనకి స్ట్రెంగ్ అవ్వడం అనేది ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ కనబడతాయి బోత్ ఐటీ అండ్ ఫార్మా. ఐ థింక్ అక్కడ కూడా మీరు నాకో కానివ్వండి, బయోకాన్ కానివ్వండి ట్రై చేయొచ్చండి ఎస్ఐపి మోడ్ లో. సో 5-6 స్టాక్స్ చెప్పారు, ఎఫ్ఎంసీజీ స్పేస్ లో డాబర్, అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీ స్పేస్ లో ఏమో టాటా ఎలక్సీ ఆర్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, అండ్ ఫార్మా స్పేస్ లో ఏమో నాట్కో ఫార్మా ఆర్ బయోకాన్. ఈ స్టాక్స్ లో మీరు అంటే 1, 2, 3, 4 స్టాక్స్ ఏదైనా పిక్ చేసుకుని మీరు ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు మంత్లీ ఎంత అనేది క్లారిటీగా చెప్పలేదు కాబట్టి, సో ఈ 4-5 స్టాక్స్ సజెషన్ బట్టి యూ కెన్ టేక్ ఏ కాల్. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. 7187 దగ్గర ప్రస్తుతం రూపీ ఉంది, అంటే మేబీ 7190-94 నుంచి కొద్దిగా 7 పైస్ 8 పైస్ తగ్గింది కానీ, బట్ మేబీ ఫ్రీ ఫాల్ మార్కెట్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మోస్ట్లీ 73 దగ్గర ఈ ఫాల్ ఏమైనా ఆగచ్చేమో అన్న ఇది అన్లిస్ట్ లో ఉంది, ఎందుకంటే 69 నుంచి మోస్ట్ ఆఫ్ ద అన్లిస్ట్ అందరూ ప్రెడిక్ట్ చేశారు 72 రూపీస్ ఈజీగా వెళ్తుంది 71-72 అని. ఇంకొంతమంది చాలా అగ్రెసివ్ గా వెళ్ళి 78 దాకా చెప్పారు, మేబీ అది ఇప్పుడు ఇప్పుడు పాసిబుల్ అవ్వకపోవచ్చేమో, కానీ 73 లెవెల్స్ అయితే ఇన్ఎవిటబుల్ గా ఈ పాయింట్ లో కనిపిస్తుంది మార్కెట్స్ కి. బళ్ళారి నుంచి కృష్ణ మరో కాల్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. హలో చెప్పండి. నేను మదర్ సన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సిక్స్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశానండి, హైలో ఇన్వెస్ట్ చేశాను. ప్రెసెంట్ బాగా 100 పాయింట్స్ దిగి దిగి 100 రూపాయలు తగ్గింది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకుంటే ఏమన్నా మనకి అవకాశం ఉంటుందండి, ఏమన్నా ఇలా బయటకు వచ్చేయమంటారు అసలు యావరేజ్ చేసి? మదర్ సన్స్ మదర్ సన్స్ మీరు ప్రైసింగ్ చాలా హై అయిందండి, 390 అంటే దాని 52 వీక్ హై కూడా 395. సో మన రిజల్ట్స్ కూడా కొద్దిగా ప్రతి ఫ్లాటిష్ అని చెప్పుకోవచ్చు అండి, నాట్ ఏ గ్రేట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ సచ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, ఫండమెంటలీ కూడా స్ట్రాంగ్ కంపెనీ. ఏంటంటే కొద్దిగా అక్విజిషన్స్ పైన, ఇనార్గానిక్ గ్రోత్ పైన వీళ్ళ కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని కొద్దిగా ఏంటంటే అప్పుడప్పుడు డెడ్ బాడీని కూడా కనబడుతూ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి యావరేజ్ చేయొచ్చా అంటే ఎస్ అండి, కాకపోతే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మార్కెట్స్ వీక్ గా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇది ఒక ప్రైస్ పాయింట్ అవుతుందండి మీకు యావరేజ్ చేసుకోవడానికి. అండ్ యూ షుడ్ బి రెడీ విత్ అనదర్ ప్రైస్ పాయింట్ ఆల్సో అండి, ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేయకపోతే. సో ఓవరాల్ గా గుడ్ కంపెనీ, యూఆర్ ఇన్ ఏ గుడ్ కంపెనీ అండి, కాకపోతే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయింది. సో నా సజెషన్ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉండాలండి. సో అలా ఉంటే డెఫినెట్లీ ఈ పాయింట్ లో యావరేజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకొక పాయింట్ కూడా కొద్దిగా ప్రిపేర్ అయి ఉండాలి సైకలాజికల్. అండ్ అపర్ణ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, అడ్వాన్స్ ఎంజైమ్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా అని. గతంలో దాదాపు 280 రూపీస్ దగ్గర తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చు? ఇవాళ అడ్వాన్స్ ఎంజైమ్ లో కొద్దిగా యాక్టివిటీ ఉంది, 78% దాకా స్టాక్ లో జంప్ చేసాం. యా ప్రాబ్లీ ఐ థింక్ యావరేజ్ చేయాలి అంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి, ఎందుకంటే టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ మనం అరౌండ్ 500 రూపీస్ నుంచి అరౌండ్ 200 దాకా కరెక్ట్ అవటం చేసాం. సో 3 మంత్స్ లో ఇస్ 194 అండ్ ఈ రోజే దేర్ ఇస్ సమ్ గుడ్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చేసాం. దీని యావరేజ్ వాల్యూమ్ పర్ డే 1 లాక్ అయింది, ఈరోజు 14 లాక్స్ అయింది. మేబీ సమ్ న్యూస్ ఏదైనా ఉందేమో. అండ్ 239 అనేది మనకు ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, అది 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ 239 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అప్ టు 262 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫ్రెష్ యాడ్ చేయాలి అంటే కొద్దిగా డిప్ కోసం వెయిట్ చేయండి, బట్ ఫ్రెష్ అడిషన్ ఏదైతే చేశారో 194 కింద అడ్వాన్స్ ఎంజైమ్ లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ బిట్వీన్ 239 అండ్ 265 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా చేయాలి. ఓకే. హైదరాబాద్ నుంచి సునీల్ అడుగుతున్నారు, తిరుమలై కెమికల్స్ 174 రూపీస్ లో ఆల్రెడీ బై చేశారంట, అండ్ సెట్కో గురించి కొందాం అనుకుంటున్నారు, ఫ్రెష్ గా బై చేసుకోవచ్చా? తిరుమలై 174 అండ్ సెట్కో ఫ్రెష్ బై. తిరుమలై ఐ థింక్ ఆల్రెడీ స్టాక్ వీక్ అవుట్ అని చూసామండి మనం, ఆల్మోస్ట్ అరౌండ్ ప్రీ స్ప్లిట్ అప్పటి నుంచి వీఆర్ రికమెండింగ్ నాట్ టు బై ఎనీథింగ్. యాక్చువల్లీ నా ఉద్దేశంలో దీని మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది 108 దగ్గర ఉంటుంది. స్టాక్ ఈస్ గుడ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ ప్రైస్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఈ స్టేజ్ లో. సో 108 అలా వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, అది కూడా మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటాయి తిరుమలైన. అండ్ సెట్కో ఆటో ప్రాబ్లీ
ఒక సైడ్ వేస్ నుంచి మేబీ డౌన్ ట్రెండ్ ఉందే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 62 దాటే వరకు ఇది ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 40 and 62 మధ్యలో. కరెంట్లీ అరౌండ్ 48-49 దగ్గర ఉంది, ఉన్న పొజిషన్ ఉంచవచ్చు అండి. బట్ ఫ్రెష్ అడిషన్స్ అయితే సెట్ కోల్ వద్దని చెప్తాను. న్యూ జెర్సీ నుంచి ప్రసాద్ మన కాల్. అడగండి ప్రసాద్ గారు. ఆర్బిఎల్ బ్యాంక్ ఫ్రెష్ గా బై చేద్దాం అనుకుంటున్నారా? ఆర్బిఎల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ మనం ఆల్మోస్ట్ 450 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్నాం అండి. ఐపీఓ తర్వాత కూడా కొద్దిగా పాజిటివ్ వ్యూ కనబడుతుంది. లైక్ నా దృష్టిలో అయితే కైండ్ ఆఫ్ పొటెన్షియల్ మల్టీవ్యాగర్ అని చెప్తానండి. యా 650 నుంచి 600 and 810 లెవెల్స్ వచ్చిందండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాల్సిన స్టాక్ అండి. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఐ మీన్ ప్రతి మచ్ ఫోకస్డ్ ఉన్న బ్యాంక్ లో ఇది ఒకటి డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మీకు 2 ఇయర్స్ డౌన్ లైన్ వ్యూ ఉండాలి. కొద్దిగా మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా కూడా కొద్దిగా డౌన్ సైడ్ ఉంటుంది. సో మీరు 6 మంచి ప్రాఫిట్ లో ఉంటారండి, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి. ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ ఒక 1.5-2 మంత్స్ నుంచి మంచి ర్యాలీ ఇచ్చింది. సో ఐ థింక్ యూఆర్ ఇన్ సిగ్నిఫికెంట్ లాసెస్. కరెక్షన్ కూడా అయింది ఒక 10%. ఆల్మోస్ట్ 610 అంటే ఆల్మోస్ట్ లైక్ 8-9% వరకు కరెక్షన్ జరిగింది. యా యూ కెన్ థింక్ ఆఫ్ అక్యుములేటింగ్ అండి. కాకపోతే ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ అయినా కూడా డోంట్ వరీ, బికాస్ ఇట్స్ స్టాక్ టు ఓన్ ఇన్ ద లాంగ్ టర్మ్. శ్యామ్ సుందర్ మరో కాల్. అలాగే శ్యామ్ గారు. హలో సార్, నమస్తే. నమస్కారం, చెప్పండి. కెంటాబుల్ రిటైల్ ఇండియా రిజల్ట్ బాగా చెప్పుకున్నా కానీ పెరిగింది కదా సార్, 110 వరకు వెళ్ళి ఇప్పుడు పెరుగుతుంది, 160 వరకు వెళ్ళింది. 141 వరకు తీసుకున్నా నేను. మరి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందా, లేక ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇక్కడ? కెంటాబుల్ రిటైల్ లో ప్రాఫిట్స్ ఏమైనా బుక్ చేసుకోవచ్చా? 140 నుంచి పెరుగుతుందట. టెక్నికల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి స్టాక్, ఎందుకంటే ప్రీవియస్ హై ఇది ఫిబ్రవరిలో 155 దాకా రావటం చూసాం, అండ్ 164 ఈ మంత్ హై వెళ్ళింది. అంటే ఇన్ఫాక్ట్ ఈ రోజే హై అది 164. దేర్ మస్ట్ బి సమ్ న్యూస్ అండి అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఒకటే ఫ్యాక్టర్ చేసుకుని స్టాక్ పెరగదు, దేర్ వుడ్ బి వేరియస్ రీజన్స్ స్టాక్ పెరగటానికి. సో నా ఉద్దేశం అయితే ప్రాబ్లీ 135 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 155 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీ కాస్ట్ ప్రైస్ తక్కువే కాబట్టి అది స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. అండ్ 185 నుంచి 200 మధ్యలో డెఫినెట్లీ ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. నాగేశ్వర వంగాల అన్న మెయిల్ వచ్చింది, బట్ వివిఎస్ఎన్ శర్మ అడుగుతున్నారు. టైడ్ వాటర్ 6450 100 షేర్స్ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? 6450 టైడ్ వాటర్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిందని చెప్తానండి. వీళ్ళు నెంబర్స్ బాగానే ఉంటాయండి వీళ్ళది, డెట్ ఫ్రీ కంపెనీ, డివిడెండ్ కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు, అండ్ ప్రమోటర్ స్టేక్ కూడా బాగా ఇంక్రీస్ చేస్తూ వస్తున్నారు. బట్ గ్రోత్ పరంగా దట్ ఈస్ సంథింగ్ వరిసమ్ అండి. ఎందుకంటే కొద్దిగా గ్రోత్ పరంగా మీరు లాస్ట్ 2-3 quarters రిజల్ట్స్ చూడండి, లాస్ట్ 1 year నుంచి కూడా 4 quarters చూడండి, ప్రతి మచ్ సేమ్ ఫ్లాటిష్ గా కనబడుతుంది. సో మీకు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఈక్విటీ ఉంది. సో ఇట్ హెస్ గాట్ ఆల్ ద క్వాలిటీస్ అండి ఆఫ్ అ మల్టీవ్యాగర్. కాకపోతే ఏంటంటే దే హావ్ టు షో సమ్ గ్రోత్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని మీరు ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు, యావరేజ్ లాంటిది ఏం చేయకుండా ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. అంటే రేషియోస్ బాగానే ఉన్నాయండి, రిటర్న్ రేషియోస్ కానీ మార్జిన్స్ బాగానే కనబడుతున్నాయి. ఒకటేంటంటే టాప్ లైన్ గ్రో అవ్వాలి, విచ్ హెస్ బీన్ ద కేస్. ఇక్కడ గ్రో అవ్వట్లేదు కాబట్టి ఉన్న సిచ్యువేషన్ ఐ మీన్ ఉన్న స్టాక్స్ ని హోల్డ్ చేయమంటారు, మిగతా మాత్రం యాడ్ చేయద్దండి. నరేష్ కుమార్ అడుగుతున్నారు, ఎస్జీ ఎంటర్టైన్మెంట్, ఎంసీఎక్స్, రిలయన్స్ ఈ స్టాక్స్ ని ట్రేడింగ్ కోసం ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? జీ ఎంటర్టైన్మెంట్, ఎంసీఎక్స్, రిలయన్స్? ఎంసీఎక్స్ నో అండి, డెఫినెట్లీ ఆల్రెడీ మనకి 940 నుంచి 720 పడినా కూడా ఐ థింక్ ఇట్స్ టెక్నికలీ వీక్, బిలో 200 ఉంది కాబట్టి. రిలయన్స్ ప్రాబ్లీ 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే 1182 మనకు స్వింగ్ లో, 1182 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బిట్వీన్ 1213 అండ్ 1182 2 ప్రైస్ పాయింట్స్ రిలయన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ కూడా మనం 1165 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. అండ్ జీ కూడా ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మల్టీ మంత్స్ లో దగ్గరకు వచ్చింది, దీన్ని కౌంటర్ ప్లేగా మనం అటెంప్ చేస్తాం. అదర్వైజ్ ఇది కూడా వీక్ గా ఉన్న చార్ట్ ఇది. సో 458 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక మేబీ కొంచెం డిప్ వచ్చినప్పుడు జీ కూడా ట్రై చేయొచ్చు, బట్ యాజ్ ఎ కౌంటర్ ట్రెండ్. అండ్ ఒకవేళ మార్కెట్ పెరిగింది అంటే కనుక ప్రాబ్లీ 520 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. రమేష్ మెయిల్ చేస్తున్నారు, వోల్టాస్ 547 లో బై చేశారట, హోల్డ్ చేస్తున్నారు. జ్యోతి ల్యాబ్స్ 219 లో బై చేస్తున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇవాళ వోల్టాస్ కూడా 4-5% దాకా వీక్ అయినట్టుంది స్టాక్. ఈ రోజు మీరు 540 అన్నారు, 570 ఇంకా స్టిల్ అప్, ఐ మీన్ మీరు కొన్న ప్రైస్ కన్నా ఎక్కువే ఉందండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ 530 అనేది ఒక కీ సపోర్ట్, ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ విత్ స్టాప్ లాస్, అదర్వైజ్ మీకు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ జ్యోతి ల్యాబ్స్ కూడా యూ కెన్ హోల్డ్ అండి, మేబీ 2 year వ్యూ విత్ 25-30% రిటర్న్ అయితే జ్యోతి ల్యాబ్స్ కూడా యూ కెన్ హోల్డ్. నరసింహారావు అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2045 లో 35 షేర్స్ ఉన్నాయట, హెచ్డిఎఫ్సి లైఫ్
464 లో 50 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా ఆల్సో ఇంకా అవాయిడ్ చేసుకోవచ్చా? సో యూఆర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ అని చెప్తానండి, కాకపోతే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అండి రెండు కూడా. మీరు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ లో కూడా వి హావ్ సీన్ లైక్ సమ్ అదర్ బ్యాంక్ లైక్ బంధన్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, ఇవి కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి దాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దేర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ గ్యాప్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి గ్రోత్ చూస్తే ఐ థింక్ ఇట్ విల్ రీచ్ హైస్ అండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా మీరు ప్రైసింగ్ హై అయింది, బట్ ప్రతి డిక్లైన్ లోనే యాడ్ చేసుకోమని చెప్తాను, ఇట్స్ అ స్టాక్ టు ఓన్. సో కన్సిస్టెంట్ గా ఎన్పీ లెవెల్స్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తూ ఉంటారండి, టాప్ లైన్ లెవెల్ గా బాగానే కనబడుతూ ఉంటుంది. నా సజెషన్ వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి కొద్దిగా కరెక్షన్ వచ్చింది, యా డెఫినెట్లీ యాడ్ చేస్తూ వెళ్ళమంటే ప్రతి డిప్లో కూడా. అండ్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే ఇట్స్ లైక్ యూనో 5 ఇయర్స్ డౌన్ ద లైన్, ఎందుకంటే ఎంబెడెడ్ వాల్యూ ప్రకారం చూస్తారండి వీటి వాల్యుయేషన్స్. అండ్ అదేవిధంగా న్యూ గ్రోత్ ఒకటి చూసుకుంటాం, న్యూ ప్రీమియం అని చెప్తామండి. సో ఎంబెడెడ్ వాల్యూ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఆల్మోస్ట్ 1.5 to 2 years గ్రోత్ ఆల్రెడీ ఫ్యాక్టరీ అయిపోయింది. సో మీ వ్యూ ఒకవేళ 4-5 years ఉంటే కానీ ఎంటర్ అవ్వద్దని చెప్తారండి. కాకపోతే ఏంటంటే ప్రైస్ పరంగా మంచి కరెక్షన్ లో ఉందండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 450 లెవెల్స్ వరకు వచ్చింది, 550 లెవెల్స్ నుంచి కూడా. సో ట్రై చేయొచ్చు, కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఇది కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ.